Today I wanted to discuss about team leader or manager. జనరల్గా ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్లో పర్టికులర్లీ జాబ్ సెక్టార్లో ఏదో గవర్నమెంట్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్లో టీమ్ లీడర్ అంటుంటారు. టీమ్ లీడర్ అంటే ఆయన ఎవరంటే జనరల్గా మేనేజరు, ఆ డిప్యూటీ మేనేజరు సంథింగ్ అయితే ఉంటారన్నమాట. ఈ టీమ్ లీడర్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వాళ్ళు ఇనీషియల్గా జాబ్లో చేరినప్పుడు వాళ్ళు కూడా ఎంతో నాలెడ్జ్ సంపాదించి అన్ని రకాల మల్టీ టాస్కింగ్ మల్టీ స్కిల్స్ డెవలప్ చేసుకుని కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుని ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకుని వర్క్ సంబంధించిన నాలెడ్జ్ పెంచుకుని అడిషనల్ క్వాలిఫికేషన్ సంపాదించుకుని వాళ్ళ యొక్క పై అధికారుల యొక్క మెప్పు పొంది కంపెనీ తరపున కమిట్మెంట్గా పనిచేసి స్మార్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకుని ఏ విధమైన ప్రాబ్లమ్స్ వచ్చినా అందరితోటి కలిసికట్టుగా తెలుసుకుని సాల్వ్ చేయడానికి ట్రై చేయడం, మళ్ళీ వాళ్ళ సబార్డినేట్స్తో కానీ వాళ్ళ పియర్స్తో కానీ మంచిగా ఉమెన్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, వర్క్లో వేరే జాబ్లో కూడా ఇంట్రెస్టింగ్గా చూపించడం చేయడం, ఈ విధమైన క్వాలిటీస్ వాళ్ళు ఇనీషియల్ స్టేజ్లో జాబ్లో చేరినప్పుడు ఫాలో అవుతారు. ఆ ఫాలో అయిన క్వాలిటీస్ ఏమవుతాయంటే వాళ్ళ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చే టైంకి వేరే ఆర్గనైజేషన్లో చేరిన వాళ్ళకి వాళ్ళు టీమ్ లీడర్గా చేరతారు. కానీ అందులో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏ విధంగా ఎదుగుదల వచ్చారో తెలుస్తుంది. సో టీమ్ లీడర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ లీడర్షిప్ క్వాలిటీస్. వాళ్ళు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే స్మైలింగ్ ఫేస్, కమ్యూనికేషన్ స్కిల్స్, హౌ టు ఇంప్రెస్ ది బాసెస్, హౌ టు టాక్ టు ది సబార్డినేట్స్, హౌ టు టాక్ టు ది పీర్స్, హౌ టు మేనేజ్ ది సబ్ స్టాఫ్ అండ్ హౌ టు మేనేజ్ ది అదర్ డిపార్ట్మెంట్ పీపుల్ లైక్ సెక్యూరిటీ, స్టోర్స్, పర్చేస్, అడ్మినిస్ట్రేషన్, సేల్స్, ఎక్సెట్రా. వాళ్ళకి ఏంటంటే సేమ్ మనలాగా ఉంటారు. కానీ ఏంటంటే వాళ్ళు వాళ్ళ కష్టాలతో పాటు ఏదైనా ప్రాబ్లం వస్తే నా అసిస్టెంట్ చేశాడు పలానా ఆయన చేశాడని చెప్పకుండా ఆ తప్పు వాళ్ళ మీద నిప్పం వేసుకుని ఆర్గనైజేషన్ గోల్గా ఒక టీమ్గా వాళ్ళు మొదటి నుంచి ముందుగా ఎజెండాలో ముందుంటారన్నమాట. అంటే సపోజ్ నేనే తప్పు చేశాను అనుకోండి, ఆ తప్పు నా బాస్కి వర్తించింది అనుకోండి, బాస్ ఏంటంటే పలానా ఉదయ భాస్కర్ చేసాడని చెప్పకుండా టీమ్గా ఆయన మిస్టేక్ అయింది వీల్ రెక్టిఫై అని చెప్పి వాళ్ళ సుపీరియర్స్కి చెప్తాడనమాట. ఆ విధంగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే కింద స్టాఫ్ కానీ సబార్డినేట్స్ కానీ వర్క్ పట్ల ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా బాగా అవుట్పుట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తారన్నమాట. ఆ అవుట్పుట్ చేయించాలని ప్రయత్నం చేయడము, పీపుల్ దగ్గర మంచిగా అట్రాక్ట్ చేయడము, మంచిగా పేమెంట్ చేయడము, ఈ స్కిల్స్ అన్నీ కూడా మేనేజరల్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ అన్నమాట. ఈ స్కిల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఆటోమేటిక్గా ఎనీ ఆర్గనైజేషన్లో పైకి రావడానికి ప్రయత్నిస్తారన్నమాట. దానికి బేసికల్గా ఇంకొక పాయింట్ ఏంటంటే అనేక రకాల సందర్భాల్లో సబార్డినేట్స్కి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో ఆ ఫోల్డ్లో చేశారు కాబట్టి వాళ్ళు ట్రబుల్ షూట్ చేయగలుగుతారు ఆ ప్రాబ్లమ్స్. అనలిటికల్ థింకింగ్, రీజనల్ థింకింగ్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్, క్వాంటిటేటివ్ థింకింగ్, క్వాలిటేటివ్ అప్రోచ్, ట్రబుల్ షూటింగ్, స్వాట్ అనాలిసిస్, స్ట్రెంగ్త్ వీక్నెసెస్, ఆపర్చునిటీ త్రెట్ అనాలిసిస్, అదర్ డిపార్ట్మెంట్స్ రిక్వెస్ట్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్స్, వాళ్ళు అన్ని రకాల వృత్తుల పట్ల నైపుణ్యం సంపాదించుకుని ఆ విధంగా డెవలప్ చేసుకుని వాళ్ళ మెమరీ శక్తి పెంచుకుని ఒక విధంగా వాళ్ళు ఏమేం చేస్తున్నారనేది రాసుకుని టీమ్ లీడర్గా తయారవుతారన్నమాట. మనం ఏమనుకుంటామంటే జనరల్గా అదే ఆయన టీం లీడర్గా ఉన్నాడు, ఆయన మనకేమి సపోర్ట్ చేస్తారు. మనం కూడా మన సుపీరియర్స్ తోటి చాలా పొలైట్గా మంచిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుని ఏనాడు కూడా కోపం రాకుండా స్మూత్గా ఉండి మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ చెప్పే విధానానికి ఒక పద్ధతి తరీకా ఉంటుంది, ఆ తరీకా ప్రకారంగా సమయం చూసి అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన డెఫినెట్గా ఆయన ఆ స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి ఆయన సబార్డినేట్స్లో ఉండే ప్రాబ్లమ్స్ ఆయనకు తెలుసు కాబట్టి ఆమె సానుకూలంగా ఆయన స్పందిస్తారు, మనకి లాభం జరుగుతుంది, మేనేజ్మెంట్కి లాభం జరుగుతుంది, పని అవుట్పుట్ పెరుగుతుంది, ఈ విధంగా అందరికీ లబ్ధి పొందుతుంది. సో ఏంటంటే మేనేజరల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు టీమ్ లీడర్గా ఉన్న వాళ్ళని జనరల్గా ఏంటంటే వాళ్ళు శాలరీ సరిగ్గా ఉంటాయి అంటారు, కానీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. మనకేమో ఆయన ఒక్కరే బాస్ ఉంటారు, ఆయన కింద 10 మంది 15 మంది టీం ఉంటారు, 15 మందిలో 15 రకాల మనస్తత్వాలు ఉంటారు, వాళ్ళ ఆలోచన తేడా ఉంటుంది, వాళ్ళకి ఏ స్కిల్లు ఏ వ్యక్తికి ఇవ్వాలనేది డిసైడ్ చేసేది మేనేజర్ ఆర్ టీమ్ లీడర్ అన్నమాట. సో
మనము మన దృక్పథంలో ఆలోచిస్తాము, వాళ్ళు 15 మంది దృక్పథాలు ఒకే మైండ్ సెట్తో ఒకే ఆలోచన విశదీకరించి మనుషుల దగ్గర అవుట్పుట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ స్కిల్స్ మనం డెవలప్ చేసుకుని వాళ్ళతో పాటు మలిగి మనం కూడా ఆ విధంగా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ విధంగా అవుట్పుట్స్ ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలంటే మనం కూడా ఫ్యూచర్ టీమ్ లీడర్గా తయారవుతాము. సో ఈ పైన చెప్పిన క్వాలిటీస్ అన్నీ చాలా వరకు ఉపయోగపడతాయి. అలా అందరూ టీమ్ లీడర్గా అయితే కనుక మంచిగా పురోగతి అవుతుందని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్.